అనూహ్య మార్పులే చోటు చేసుకోబోతున్నాయట. పటాస్ షో ద్వారా క్రేజ్ సొంతం చేసుకున్న లేడీ యాంకర్ శ్రీముఖి రవితో కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా కాలం పాటు విజయవంతంగా నడిపిన రాములమ్మ తర్వాత కాలంలో పటాస్ నుండి బయటకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా శ్రీ భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సీజన్ 3లో చివరి వరకు పోరాడిన ఈ అమ్మడు రన్నర్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఇదే ఊపులో తాజాగా ఈమె మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డును సొంతం చేసుకుంది. ఇలా కెరియర్ పీక్స్ లో సాగుతూ ఉండడంతో ఈ చబీ బ్యూటీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై దృష్టి పెట్టిందట. అందులో భాగంగానే తనతో కలిసి వచ్చే మిగతా యాంకర్స్ ను గ్రూప్ గా సెట్ చేసుకుని ఆన్లైన్ లో అదిరిపోయే షోస్ ప్లాన్ చేస్తోందట శ్రీ. ఆలోచనల కారణంగా లాక్డౌన్ తర్వాత మినీ స్క్రీన్ లో మాక్సిమం మార్పులు తప్పేలా కనిపించడం లేదు. అయితే ఈ ప్రభావం ముందుగా సుడిగాలి సుధీర్ పై పడే అవకాశం ఉందట. సుధీర్ ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పోవే పోరా షో చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి విష్ణుప్రియ లేడీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే శ్రీముఖి విష్ణుప్రియను మంచి రెమ్యునరేషన్ తో డిజిటల్ వరల్డ్ లోకి ఇన్వైట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మరికొంతమంది యాంకర్స్ కూడా శ్రీబాటలో ముందుకు వెళ్లడం ఖాయమంటున్నారు. మరి రానున్న కాలంలో తెలుగు బుల్లితెరపై ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూద్దాం. ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.